हाय फ्रेंड्स नीन मी सुरेश बज्जा मीर चूस्तुन्नारु सुरेश बज्जा यूट्यूब चैनल फ्रेंड्स ई रोज ओक सिस्टर मनकु कॉल चेसी तन लव स्टोरी चेप्तानंटुंदी सो फ्रेंड्स तनकु कॉल चेसी मनं तन लव स्टोरी विंदाम अलागे तन लव स्टोरी गनुक मीकु नच्चिनट्लयिते मन यूट्यूब चैनल नि सब्सक्राइब चेसुकोनी ई वीडियोकु लाइक चेसी कामेंट चेयंडी फ्रेंड्स अलागे मीरु गनुक मी स्टोरी नातो पंचुकोवालनुकुंटे किंद स्क्रोल अवुतुन्न नंबर कि कॉल चेसी मी स्टोरी नातो पंचुकोंडि ओके फ्रेंड्स इंका आलस्यं चेयकुंडा तनकु कॉल चेस्तां हेलो सिस्टर गुड इवनिंग सुरेश बज्जा మాట్లాడుతున్నా గుడ్ ఈవినింగ్ అన్న ఎలా ఉన్నారు సిస్టర్ బాగున్నా అన్న ఓకే ఏం చేస్తుంటారు డిగ్రీ కంప్లీట్ అన్న ఓకే మీ లవ్ స్టోరీ ఏ ఏజ్ లో స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మీ ఏజ్ ఎంత నాది 21 అన్న ఇప్పుడు ఓకే మీ లవ్ స్టోరీ ఏ ఏజ్ లో స్టార్ట్ అయ్యింది నాది 16 ఇయర్స్ లవ్ స్టోరీ ఓహో ఓకే సరే తన్ని మొదటిసారి ఎక్కడ చూస్తారు మీరు లేదా తనే మీకు ప్రపోజ్ చేస్తారా లేక మీరే అతన్ని ప్రపోజ్ చేస్తారా తనే నాకు ప్రపోజ్ చేశాను ఓకే మొదటిసారి మీరు ఎక్కడ కలిసారు మా పిన్ని వాళ్ళ ఇంటి కాడ అంటే మీ పిన్ని కూతురు బర్త్డే రోజు మీ రిలేటివ్స్ ఆ మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఓకే మీరు అంటే చూడగానే అతను మీకు ప్రపోజ్ చేశాడా లేకపోతే ఎలా మీకు ఎలా ప్రపోజ్ చేశాడు అంటే నేను అక్కడే ఉండే నా నంబర్ తీసుకున్నాడు నేను అక్కడే ఉండే ఇంటికి వచ్చేసరికి కాల్ వచ్చి ఉండే ఎవరు అనుకొని కాల్ చేశానేమో ఓకే నంబర్ మీరే ఇచ్చారా ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారా అతనే తీసుకున్నాడు మీ దగ్గర నుంచి తీసుకున్నాడా అవును ఓకే కాల్ వచ్చింది తర్వాత కాల్ వచ్చింది మాట్లాడనా ఎందుకు కాల్ చేసినావు అంటే మాట్లాడడానికి కాల్ చేసినా అన్నాడు అవసరం లేదు నేను మాట్లాడా అని చెప్పిన అత్తమ్మ కూతురు అనుకొని మాట్లాడొచ్చు కదా అంటే నేను మాట్లాడలేదు మనసు అంటే అత్తమ్మ కూతురు అని మాట్లాడుకోవచ్చు కదా అత్తమ్మ కూతురు అని మాట్లాడొచ్చు కదా ఏమైతుంది మాట్లాడడానికి అని అన్నాడు ఓకే అంటే అతను మీ భావన కాదు కానీ అలా అన్నాడు నాతో ఓకే తర్వాత మీరేమన్నారు నేను మాట్లాడాను నాకు ఎగ్జామ్స్ అప్పటికి నాకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను ఓకే కంప్లీట్ చేశారు ఇంటర్ అప్పుడు ఎగ్జామ్స్ నడుస్తుండే నాకు ఓకే అయితే నేను మాట్లాడను నాకు ఏం ఇంట్రెస్ట్ లేదు అన్న 2-3 మంత్స్ కాల్ చేస్తుండే ఇలా అనే విసిగిస్తుండు అతని క్యారెక్టర్ నచ్చి ఇంకా తర్వాత నేను కూడా లవ్ లో పడ్డా ఓకే తన క్యారెక్టర్ మీకు నచ్చింది అన్నారు కదా ఏ విధంగా అతని క్యారెక్టర్ నచ్చింది మీకు అతను నన్ను కేరింగ్ గా చూసుకుంటాడు నాకు ఏమైనా సరే అతను ఎంత నైట్ అయినా సరే వస్తాడు అంత కేరింగ్ గా చూస్తాడు కేరింగ్ చూస్తాడు నా మీద తన ఓకే అతను ఎలా ప్రపోజ్ చేశారు మీకు ప్రపోజ్ నేను నిన్ను బుద్ధి బంగారం ఇలా నేను నీకు ఏం చెప్పలేను కానీ నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటే నాకు తిప్పి నీ కోసం చచ్చిపోతా నువ్వు లేకుంటే నేను స్విచ్ ఆన్ అయిపోతా అని ఇలా చేసేసాడు ఓకే మళ్ళీ మీరు ఎలా ఎలా యాక్సెప్ట్ చేశారు ఇంకా తర్వాత ఇంకా అలానే ఇంకా నాకు అర్థం కాలేదు నేను కూడా లవ్ లో పడిపోయినా ఇంకా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్స్ చేస్తాను అంటే ఎగ్జామ్స్ కూడా మిస్ చేసుకొని అతనితో మాట్లాడుతున్నా డే నైట్ అది అట్రాక్షన్ ఏ తప్పు నాది నాకు ఏం తెలియదు ఓకే తర్వాత ఏం జరిగింది అంటే లవ్ కొనసాగుతుంది ఇప్పటికి లవ్ ఇప్పటికి కొనసాగుతుంది కానీ ఇప్పుడు కొంచెం ప్రాబ్లం వస్తుంది ఏంటి ప్రాబ్లం ఏంటి అతను 10 డేస్ నుండి మిస్ అయ్యిండు కనిపిస్తలేదు అంటే ఎక్కడ ఉన్నాడు తెలియదు అసలు ఏం తెలియదు నేను చిన్న అంటే నాది ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత నేను 3 ఇయర్స్ హాస్టల్లోనే ఉన్నా ఓకే అతను తను హైదరాబాద్ లో ఉంటాడు నేను హాస్టల్లో ఉన్నా తను వేరే అమ్మాయితో రూమ్ లో ఉన్నా అని చెప్పినా కూడా నేను యాక్సెప్ట్ చేసిన ఎందుకు తనతో రూమ్ లో ఉన్నావు నేను ఉన్నా కదా అని చెప్తే అతను ఏమన్నాడు నాకు యాక్సిడెంట్ అయిందంట తనకు అప్పుడు యాక్సిడెంట్ అయితే నువ్వు హాస్టల్లో ఉన్నావు కదా నేను ఇంట్లో వాళ్ళకి చెప్తే బాధపడతారని నేను ఎవరికి చెప్పలేదు తనతో రూమ్ లో ఉన్నా అని చెప్తున్నా ఏమన్నా జరిగిందా మీ ఇద్దరి మధ్య అడిగితే అన్ని జరిగినాయని చెప్పిండు అన్ని జరిగినాయని చెప్పిన తర్వాత మళ్ళీ తనని ఎందుకు వదిలేస్తున్నావు తనతో ఉండొచ్చు కదా నేను అన్నా ఉండేసరికి నా తన మీద నాకు ఫీలింగ్స్ లేవు తన అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వంటే నేను నాకు పిచ్చి నేను ఏదో ఏదో అలా అయ్యి నేను అలా చేసిన తప్ప నా మిస్టేక్ ఏం లేదు అని చెప్పిండు అది కాదు తన అంటే ఇంట్రెస్ట్ లేదు ఫీలింగ్ లేదు అంటే అన్ని జరిగాయి అంటున్నారు కలిసి రిలేషన్ అంటే లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారన్నారు అవన్నీ అవన్నీ లేకుండానే అలా ఎలా చేశారని అడగలేకపోయారా అలా అడిగినా అయితే నువ్వు ఎప్పటికీ హాస్టల్ లో ఉంటావు కదా తన మీద నాకు ఫీలింగ్స్ లేవు ఒక అమ్మాయి 10th చేస్తే ఏ అబ్బాయి అయినా 10th అవుతాడు కదా అని అతను అడిగింది అప్పుడు నేను గుర్తు రాలేదు అని అంటే అప్పుడు తన అలా చేసింది ఒక అమ్మాయి 10th చేస్తే ఇలా 10th అవ్వకుండా ఉంటారు అని అడిగింది
ఇంకా అదంతా ఆ అమ్మాయి కూడా అన్నది ఇప్పుడు నువ్వేమంటావు చెప్పి నేను తనకు కాల్ చేసిన ఏమంటావు అంటే నువ్వు అంటేనే పిచ్చి తనకు ఎవరన్నా ఇష్టం లేదు నువ్వు అంటేనే తనకి ఇష్టం అంటే సరే మరి తనకి ఇంకెప్పుడు కాల్ చేయకంటే మధ్య మధ్యలో తను కాల్ చేస్తూనే ఉంది అంటే మీరు అంటే తనకు పిచ్చి అన్నారు కదా మరి ఆ పిల్ల సిన్సియర్ గా లవ్ చేసిందంట అతన్ని ఆ పిల్ల కూడా సిన్సియర్ గా లవ్ చేసిందంట అతన్ని తర్వాత మీరిద్దరు కలిసి ఉండండి మీ ఇద్దరు మధ్య ఆల్రెడీ అన్ని అయిపోయినాయి కదా ఇంకా నేను ఎందుకు అనేసరికి అతను నాతో ఉండలేడు ఏదో బై మిస్టేక్ లో జరిగింది మిస్టేక్ అతను యాక్సిడెంట్ అయింది కాబట్టి నేను వెళ్ళి ఉన్నా అని చెప్పండి ఓకే సరే మీరు తర్వాత ఆ విషయం తర్వాత ఐ మీన్ అదంతా తెలిసిన తర్వాత మీరు మళ్ళీ అతన్ని లవ్ చేస్తారా అతను నేను అంటే పిచ్చి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మ్యాటర్ పెళ్లి చేసుకుందామని మేము అనుకున్నాం ఇంట్లో వాళ్ళకి తెలిసరికి ఇంకా ఎప్పుడు ఆ మిస్టేక్ చేయవు కదా బై మిస్టేక్ లో జరిగింది కదా అని అనేసరికి నేను యాక్సెప్ట్ చేసిన ఇంకా తర్వాత మొన్న అంటే 10 డేస్ బ్యాక్ అతను మిస్ అయ్యిండు కదా ఇన్ని రోజులు నాకు ఫుల్ అంటే ఫుల్ కేరింగ్ ఉన్నాడు ఇంకా ఏ అమ్మాయితో కూడా మాట్లాడలేదు నేను అంటే అతను పిచ్చి అని నాకు తెలుసు కానీ మళ్ళా నేను ఒకసారి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నాకు సిగ్నల్ రావు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అయితే సిగ్నల్ రాకుంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరికి కాల్ చేసిండు తను ఎక్కడుంది తను ఎక్కడుందని అడుగుతూనే ఉన్నాడు అందరిని ఇంకా నేను నైట్ 10 o'clock వచ్చిన ఆ రోజు జాతరకి వెళ్ళి ఉండే నైట్ 10 o'clock వచ్చిన ఆ రోజు బాబాయ్ పట్టణ ఉండేసరికి నేను అతనికి కాల్ చేయలేదు ఇంకా తర్వాత మార్నింగ్ నేను కాల్ చేసేసరికి తెలిసి వచ్చాను వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి తను గుట్టలలోకి వెళ్ళిండు నువ్వు ఫోన్ చేయలేదని అతను సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిండు అని అన్నారు ఏమన్నా అటెంప్ట్ చేశారా సూసైడ్ అటెంప్ట్స్ చేసి 2-3 times చేశాడా అవును ఓకే తర్వాత మీరు లవ్ లో రిలేషన్షిప్ లో ఎన్ని రోజులు సాగింది మొత్తం 6 years నుండి కంటిన్యూగా అయితేనే ఉంది అదొక్క ప్రాబ్లం నేను అంటే 5 years నుండి నేను ఎప్పుడు ఎప్పుడు ఫోన్ లోనే మాట్లాడతా లైవ్ లో ఎప్పుడన్నా వచ్చి నాకు ఏమన్నా ఇబ్బంది అనిపించినప్పుడు వచ్చి ఫీవర్ వచ్చినప్పుడు అట్లా అందరికి తెలుసు మా ఫ్రెండ్స్ వాళ్ళకు మా హాస్టల్ కి అందరికి తెలుసు మా రిలేషన్ నన్ను మంచిగా చూసుకుంటాడని మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీ ఫ్యామిలీ మా అమ్మకు కూడా తెలుసు మా అమ్మకి తెలుసు నేను మొన్న ఏడుస్తుండే నన్ను తిడుతుండే 10 డేస్ బిఫోర్ నన్ను తిట్టిండు నన్ను తిట్టేసరికి నేను ఏడుస్తుండే అయితే మా మమ్మీకి ఫోన్ ఇచ్చిన అమ్మ నాకు చేయకని చెప్పి అని మా అమ్మకి ఫోన్ ఇస్తే మా అమ్మ ఏమన్నదంటే మీరు చిన్న పిల్లలు మీకు ఏం తెలియదు గొడవ పడకండి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మీకు జాబ్ ఉంటే మా కూతురు నుంచి తెలియజేస్తామని మా అమ్మ కూడా అన్నది తర్వాత వాళ్ళ అక్క కాల్ చేసింది నాకు వాళ్ళ అక్క కాల్ చేసేసరికి అక్క మీ తమ్ముడు ఇట్లా నన్ను బాగా టార్చర్ పెడుతున్నాడు అక్క పెళ్లి చేసుకుంటా అని చెప్పిన నేను వాళ్ళ అక్క టార్చర్ పెడుతున్నారని మీరు ఎలా అంటారు ఇప్పుడు లవ్ లో ఇప్పుడు తను పెళ్లి చేసుకుంటాను మిమ్మల్ని ఎందుకు టార్చర్ పెట్టారు మీరు ఇద్దరు ఆల్రెడీ లవ్ లో ఉన్నారు కదా టార్చర్ కాదు కదా అన్న 15 డేస్ నుండి మా నాన్న సీరియస్ ఉన్నాడంటే సీరియస్ అంటే సీరియస్ అంటే 15 డేస్ మా నాన్న సీరియస్ ఉన్నాడు ప్రాబ్లం తెలుసు కదా నీకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నేను ఫ్రీ అయిన తర్వాత కాల్ చేస్తా అని చెప్పినా కూడా నాకు కాల్ చేస్తూనే ఉన్నాడు నాకు కోపం వచ్చి నేను నంబర్ బ్లాక్ చేసిన నంబర్ బ్లాక్ చేసి వాళ్ళక్క చెప్పిన అక్క కొన్ని రోజులు మీ తమ్ముని కాల్ చేయకుండా ఉండమని చెప్పా అని చెప్పిన అయితే వాళ్ళ అక్కతోటి నేను తను పెళ్లి చేసుకుంటే అక్క తను లేకుంటే నేను ఉండలేను అని చెప్పిన కానీ అక్క మీ తమ్ముడు నన్ను ఎప్పటికీ చచ్చిపోతా అని బ్లాక్ మెయిల్ చేశాడు అక్క మీ తమ్ముడు చేంజ్ అవ్వకుండా నేను చేసుకోను అక్క అని చెప్పిన ఆ రోజు మార్నింగ్ ఇంటికి వస్తా హైదరాబాద్ లో ఉంటారు కదా ఇంటికి వస్తా అని కాల్ చేస్తున్నా ఇంకా ఇంటికి రాలేదు 10 డేస్ నుండి మిస్ అయ్యాడు కాల్ లేదు ఏం లేదు వాళ్ళ ఇంటి దగ్గర లేదా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు హైదరాబాద్ లో ఉంటాడు వాళ్ళ కాల్ చేశాడమని చెప్పలేకపోయారా ఎవరికి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం కానీ మళ్ళా అక్కడ నా లైఫ్ ఉంది అని పెద్ద ఇష్యూ అవుతుంది అనేసి వాళ్ళ వద్దు అన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ గానీ రిలేటివ్స్ గానీ ఫ్రెండ్స్ అందరికి వాళ్ళ రూమ్ లో ఫోన్ మర్చిపోయిండు ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు ఫ్లైట్ మోడ్ లో పెట్టి ఏం డ్రెస్సులు కూడా తీసుకెళ్లకుండా అతను వెళ్ళిండు 10 డేస్ నుండి అందరు ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరికి తెలియదంట ఫేస్బుక్ అతన్ని ఇన్స్టాల్ చేసిన పాత ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారేమో అని కనుక్కున్నా ఎవరు కూడా ఎక్కడికి కూడా రాలేదని చెప్తున్నారు రోజు ఏడుస్తుండే నాకు అసలు ఏం అర్థమైతలేదు ఎక్కడికి పోయిందో కూడా ఎప్పుడు వస్తాడో కూడా అర్థమైతలేదు ఇంకొంచెం సెర్చ్ చేయాల్సింది ఫుల్ సెర్చ్ చేసిన అన్న ఇప్పటికి సెర్చ్ చేస్తూనే ఉన్న మాతను నేను ఏమైనా సరే అతనికి నన్నే నన్ను అమ్మలేక చూసుకుంటావు ఇలా ఇంకా ఎవరు చూసుకోరు నీతో తప్ప నాకు ఇంకా నేను ఎవరితో ఉండను అన్నాడు మధ్యలో ఇలా వదిలేసి వెళ్ళేసరికి సిక్స్ ఎక్కుతుందన్న అసలు అన్నం కూడా తింటలేని 10 డేస్ ఉంది అసలు నాకు ఏం చాలా కూడా అర్థం కూడా అయితే లేదు మీరు బాధపడకండి
అతను ఖచ్చితంగా వస్తాడు, ఎందుకంటే మీరిద్దరిది సిన్సియర్ లవ్ అయితే అతను ఖచ్చితంగా వస్తాడు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఇంట్లో ఇష్యూస్ వల్ల మీరు కాల్ లిఫ్ట్ చేయలేకపోయారు, అది అతను అర్థం చేసుకోకుండా మిమ్మల్ని పదే పదే మీకు కాల్ చేసేసరికి మీకు కోపం వచ్చి నెంబర్ని బ్లాక్ చేసి వాళ్ళ అక్కడికి కాల్ చేసి టార్చర్ అని ఉండొచ్చు. బట్ అది ఏం లేదు, అతను అర్థం చేసుకో, అతని కనుక ఖచ్చితంగా సిన్సియర్ లవ్ మీతో ఉండాలి, ఐ మీన్ లైఫ్ లాంగ్ మీతో అతని లైఫ్ ని సాగించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్ లోకి వస్తాడు. కాకపోతే అతను ఎందుకు వెళ్ళాడు అన్నది అయితే నాకు అర్థం కాలేదు. అతను కొద్దిగా సైలెంట్ గా వెళ్ళిండి అన్న, సైలెంట్ గా వెళ్ళిండు విత్ అవుట్ రీజన్. ఆ రోజు మా మేడం కాల్ చేసింది నాకు, అతను కాల్ చేసిన రోజు మా మేడం కాల్ చేస్తే మేడం తో మాట్లాడుతుండే, మేడం ఏమో మా ఫ్రెండ్ చనిపోయింది అని చెప్పేసరికి ఎట్లా మేడం అని నేను అడుగుతుండే, ఆ బాధలో నేను ఉన్నా. కానీ మళ్ళీ అతనికి కాల్ చేసేసరికి స్విచ్ ఆఫ్, అతను ఫోన్ కూడా పట్టుకుని వెళ్ళలేదన్న, అతని దగ్గర మనీ కూడా లేదు. 1 మంత్ కి నేనే ఇస్తుండే మనీ అతనికి, పాకెట్ మనీ. మనీ కూడా మీరే ఇస్తుంటారా? అవునన్న, నన్ను సిన్సియర్ గా చేసిండి అన్న, నా కోసం ఏమైనా చేస్తుండే అన్న. నాకు చిన్నది ఏమైనా, నేను మొన్నట్లా హైదరాబాద్ లో నేను వాడితోటే ఉండే, నేను మా ఫ్రెండ్ అతనే ఉండే. ఇప్పుడు ఆ రూమ్ కూడా మేము ఖాళీ చేయలేదు, ఆ రూమ్ కి 2 కీస్ వేసి వెళ్ళిండు. అక్కడ వాళ్ళ రూమ్ మేంట్ అన్నని వెళ్ళి ఆ రూమ్ లో ఉన్నాడేమో అన్న చూసినా అంటే అక్కడ లేడు. అసలు ఎక్కడికి పోయి ఏం అర్థం కాక వస్తుంది. ఓకే సార్, నేను చెప్పేది ఒకటే, మీరేం బాధపడకండి, మీరు సైలెంట్ ఉండండి, అతను కానీ ఖచ్చితంగా వస్తాడు, ఎక్కడికి వెళ్ళడు, ఏం అవ్వదు. ఓకే పర్లేదు, ఇప్పటికి ఎన్ని డేస్ అయిందన్నారు? ఇప్పటికి అతను వెళ్ళి ఎన్ని డేస్ అవుతుంది అన్నారు? ఇప్పటికి 10 డేస్ అవుతుందన్న. ఓకే ఓకే, ఏం అవ్వదు సిస్టర్, మీరేం ఫీల్ కాకండి. అతన్ని నేను ఎంత సిన్సియర్ గా లవ్ చేసినా అంటే అతను కూడా నన్ను ఎంత సిన్సియర్ గా లవ్ చేసిందన్న. చచ్చిపోతా అన్నాడు నా కోసం, చచ్చిపోతాడు నా కోసం, సూసైడ్ కూడా చేసుకున్నాను నేను రాకపోయేసరికి. చెప్పాను అవ్వ సార్. ఓకే ఓకే సిస్టర్, నేను చెప్తాను అది ఒకటే, మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అంటే అవ్వాల్సిన అవసరం నేను చెప్పలేను, ఎందుకంటే అంత స్ట్రగుల్ లవ్ చేసినప్పుడు ఫీల్ అన్నది ఉంటుంది. సో అతను ఖచ్చితంగా వస్తాడు, ఏం అవ్వదు, ఇంకేమనే తెలియలేదు కదా. నేను ఒకటే చెప్తాను, మీరు కొంచెం ప్రశాంతంగా కొంచెం ఐ మీన్ తినేసి కొద్దిగా ఫ్రీగా ఉండండి, ఇలాంటి దానికి అంటే బాధ ఉంటుంది. బట్ అతనికి ఎక్కడికి వెళ్ళడు, అంత సిన్సియర్ లవ్ చేసినవాడు అయితే ఖచ్చితంగా తిరిగి వస్తాడు, అతను కాల్ లిఫ్ట్ చేస్తారు, మీరేం ఫీల్ అవ్వకండి, ఇంకొక 5 డేస్ లో ఖచ్చితంగా వస్తాడు. నేను చెప్పేది ఒకటే, అతను ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా మీకోసం వస్తాడు, మీరు అంతగా ఎక్కువగా బాధ ఉంటుంది కానీ కొద్ది రోజులు లోపు పట్టండి, ఖచ్చితంగా వస్తాడని నేను కోరుకుంటున్నా, నేనైతే రావాలనే కోరుకుంటున్నా. పొద్దున్న లేస్తేనే ఆ పెయిన్, అసలు అతను గుర్తుకొస్తేనే, అతనితో ఉన్న విషయాలు ఫీల్డ్ మెంబర్ గుర్తొస్తేనే ప్రాణం పోతుందన్న. ఎవరికి ఫోన్ చేసినా ఎవ్వరు కూడా అసలు ఆన్సరే ఇస్తలేరు తన గురించి. ఒకటే డ్రెస్ మీద వెళ్ళండు, మనీ ఉండదు, ఫోన్ లేదు, ఎలా ఉంటాడన్నా, స్విచ్ ఎక్కుతుందన్న, అసలు ఎవరికి చెప్పాలి నేను, నాకు అసలు ఏం కూడా అర్థమైతలేదు, అర్థమైతలేదు. నేను చెప్తుంటే నాకే బాధ వేస్తాను, నేను ఎలా ఎలా రిప్లై ఇవ్వాలన్నా కూడా నాకు అర్థం కావట్లేదు, ఇంతగా డ్రిల్ చేశారు కాబట్టి. సో అతను కొద్దిగా మీకు చెప్పాల్సింది ఎక్కడికి వెళ్ళాడు అన్నది. ఇగో నేను అన్న అతనికి, నువ్వు నన్ను ఎందుకు లవ్ చేసినావని నేను అడిగిన అయితే నీ మాటలు, నువ్వు సంగీతం అంటే నాకు బాగా ఇష్టం, అవన్నీ చూసి నేను లవ్ చేసిన, అసలు వితౌట్ రీజన్ తోటి ఎందుకు వెళ్ళినవని నాకు అసలు వస్తే నాకు ఇప్పుడు ఎప్పుడు వస్తాడన్న, నాకు క్రిస్ ఎక్కుతుందన్న వాడి గురించి ఆలోచించి నేనే ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకుంటా ఇంకా కొన్ని రోజులు రాకపోతే. ఇలాంటి పిచ్చి పనులు చేయకండి సిస్టర్, లైఫ్ అనేది చాలా పెద్దది. అతను ఖచ్చితంగా వస్తాడు, అతను వస్తాడు ఖచ్చితంగా, అతనికి ఏమైంది అనేది ఒకసారి చూడాలి, అన్ని రోజులు అవుతుంది కాబట్టి అతను కూడా కొద్దిగా స్పందించాలి. ఒకసారి వాళ్ళ ఇంట్లో ఎవరు చెప్పారు మీకు ఎవరు కాల్స్ లిఫ్ట్ చేయడం లేదని? అది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వాళ్ళ అక్క నాకు డైలీ కాల్ చేస్తూనే ఉంటాడు, కాల్ చేసిందా మా తమ్ముడు, కాల్ చేసిందా మా తమ్ముడు అంటే, అక్క నీకు ఎంత తెలుసు, నాకు కూడా అంత తెలుసు అక్క, నేను నీకంటే ఎక్కువ సర్చ్ చేస్తున్నా అక్క అన్న. అతన్ని పిక్ పంపించి హైదరాబాద్ మా ఫ్రెండ్స్ ఉంటే మొత్తం రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ మొత్తం వెతికిస్తున్న అన్న, ఎక్కడ కూడా లేడు, అందరికి తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫేస్బుక్ లో అందరికి నేను మెసేజ్ చేస్తున్నా, ఎవరికన్నా తెలిస్తే చెప్పండి అని, ఎవరు కూడా చెప్పలేరు. అది ఎవరో ఫేస్బుక్ లో నీ పిక్ పంపిస్తే నేను చెప్తాం, లేకుంటే చెప్పామని అంటున్నారు వాళ్ళు. ఎవరో ఎవరు అతని పేరు నాకు తెలియదు, ఎవరు రవి కిరణ్ అని. అతను నీ పిక్ పంపిస్తేనే వాళ్ళు మా బాయ్స్ ఎంత నీ పేరు తెలుస్తేనే కదా వాళ్ళు వెతుకుతారు అంటే, నా గురించి ఎందుకు, అతని పంపించిన కదా మా లవర్ ది, ఇంకా నాదెందుకు పిక్, సర్చ్ చేయాల్సింది తనని కదా, నన్ను కాదు కదా అని. నేనంటే లేదమ్మా నీ పిక్ ఉండాలని వాళ్ళు నాకు కాల్ చేసి వాళ్ళు నన్ను టార్చర్ పెడుతున్నారు, ఇందువల్ల వాళ్ళ నంబర్ బ్లాక్ చేసేసిన
మీరు అలా పిక్స్ ఏం పంపించకండి, అతను ఖచ్చితంగా తిరిగి వస్తాడు. మీరు సెర్చ్ చేస్తారంటున్నారు కదా, ఖచ్చితంగా అక్కడి అతను ఒకవేళ ఈ వీడియో చూసి ఒకవేళ ఇప్పుడు ఫొటోస్ అంటే పెడితే బాగోదండి అతని ఫొటోస్ వీడియోస్ లో. అతను కావాలని అతను కాకుండా నా వల్ల ఒక్క రోజు కూడా నా వల్ల అయితే మార్నింగ్ లేస్తే అదే గుర్తుకొస్తుంది. అతనితో ఉన్న డేస్ తప్పనట్టు అసలు అతను అసలు నేను తింటున్నానో లేదో నాకు తెలుస్తలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రతిసారి నాకు కాల్ చేస్తుంటే నాకే భయం అవుతుంది, అసలు ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు, ఒక్క ఫ్రెండ్ కూడా తెలియదు అన్న చింత ఎక్కుతుంది అన్న. మీ స్టోరీ వింటుంటే మీరు అంత ట్రూగా లవ్ చేస్తాడు, అతను ఎందుకు అలా వెళ్ళాడు అన్నది అయితే నాకు అయితే అర్థం కాలే. అతను కూడా ట్రూగా లవ్ చేస్తాడు, అసలు ఎందుకు వెళ్ళాడు అర్థం కాలే. ఏదైనా కొత్త నంబర్ వస్తే అతనే అనుకోండి, ఇప్పుడు కూడా మీరు కాల్ చేస్తే ఎవరు కొత్త నంబర్ అనుకోండి, నేను వెంటనే కాల్ కి రిప్లై ఇచ్చిన. ఎంత నైట్ అయినా అంత నైట్ అయినా ఎప్పుడైనా కాల్ చేస్తుంటే నైట్ మొత్తం తెలికతో ఉంటున్నాయి, కొత్త నంబర్ వచ్చినా రిప్లై ఇస్తున్నా. కానీ బాగా అసలు ఎప్పుడు చేస్తాడో నాకు అసలు ఎప్పుడు ఉన్నాడో కూడా ఎంత కూడా అసలు తెలియదన్న. నాకు పిచ్చి ఎక్కుతుంది అన్న వాళ్ళు లేకుంటే అక్కడ ఉంటే 10 మినిట్స్ ఒకసారి 2 మినిట్స్ ఒకసారి కాల్ చేస్తూనే ఉంటాడు, సతా ఇస్తూనే ఉంటాడు. కానీ ఇప్పుడు అదే నాకు లేకుంటే నాకు పిచ్చి ఎక్కుతుంది అన్న. అర్థమైంది సిస్టర్, నాకు అర్థమవుతుంది బాధ, నాకు అర్థమవుతుంది. వాడు వస్తాడా అన్న, భ్రమలో ఎన్ని రోజులు ఉండాలన్న, నాకు చేసుకుంది అన్న. అసలు సిస్టర్ అతను ఖచ్చితంగా వస్తాడు, నేను చెప్పేది వినండి. మీరు కొంచెం రిలీఫ్ గా ఉండండి, మీ బ్రెయిన్ కొద్దిగా ఈ ఆలోచనలు కొద్దిగా దూరం అంటే దూరం పెట్టలేరు ఖచ్చితంగా నాకు తెలుసు, ఎందుకంటే ప్రేమించిన వ్యక్తి కనిపించకపోతే ఎవరికైనా అలాగే ఉంటుంది. నేను చెప్పేది ఒకటే, మీరు కొంచెం ఫ్రీగా ఉండండి, అతను ఖచ్చితంగా వస్తాడు, అతనికి ఏమి అవ్వదు, అవ్వకూడదనే నేను కోరుకుంటున్నా. అతను అర్థమవుతాను, నాకు అర్థమవుతుంది, నాకు మీకు ఎలా రెస్పాన్స్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లే, అతను ఎందుకు వెళ్ళిపోయాడు అన్నది కూడా నాకు అర్థం కావట్లే అసలు. ఓకే సిస్టర్, నేను చెప్పేది ఒకటే, మీరు కొంచెం బాగుండండి, హ్యాపీగా ఉండండి, టేక్ కేర్. ఓకే, అతను వచ్చే వరకు అది ఉంటదా అన్న లైఫ్ లో, అతను వచ్చిన తర్వాతనే ఏదైనా లైఫ్ లో ఉందంటే అతను ఒక్కడే. మీరు ఇలా అంటే మీ ఫ్యామిలీ ఉంటది, కాస్త ఆలోచించండి. ఫ్యామిలీ ఉందనే కూడా నేను ఇన్ని రోజులు ఆలోచించిన అన్న, వాడు ఉంటే నాకు ఇంకేం వచ్చి ఇంకా మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను నేను. నేను 2 మంత్స్ లో నేను మ్యారేజ్ చేసుకుంటా అని కూడా వాడికి చెప్పిన, అన్ని ప్రాబ్లమ్స్ చాలా అయినాయి అని చెప్తుంది నాకు. మా అమ్మ కూడా నేను చెప్పిన, అయితే మా అమ్మ కూడా ఓకే అంది. అసలు ఇలా ఎలా జరిగిందో ఏమో, నేను అసలు ఏం మిస్టేక్ చేయలేదు, గొడవ కూడా చేయలేదు, అసలు విత్అవుట్ రీజన్ తోటి సైలెంట్ వెళ్ళిపోయింది అన్న. ఓకే ఓకే, నాకు అర్థమైంది సిస్టర్, కొంచెం జాగ్రత్త. ఇప్పుడు మీరు బాగుండండి, అతను ఖచ్చితంగా రావాలనే కోరుకుంటాను, ఎందుకంటే అతనే నా అతను రావాలనే కోరుకుంటాను. నాకు ఎలా మీకు స్పందించాలో కూడా అర్థం కావట్లేదు, మీరు ఇంత బాధపడుతుంటే కొంచెం టేక్ కేర్ సిస్టర్. ఇలాంటి వాళ్ళు కొద్ది దూరంగా ఉండండి, నాకు అర్థమవుతుంది మీ బాధ, నేను అర్థం చేసుకోగలను, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఖచ్చితంగా అవుతుంది. అది ఎంత పెయిన్ ఉందంటే కన్నీళ్ళు ఇలా వస్తున్నాయి అన్న, ఎంత కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అసలు. నేను ఎంత పెయిన్ ఉంది అది అది చెప్పలేమన్న మాటల్లో. ఆ పెయిన్ నవ్వుకుంటూ ఉండడం తప్ప మనం మేము ఆడపిల్లలు మన ఏం చేస్తాం చెప్పి, మీరైతే బాయ్స్ మందు తాగి ఏడను ఆడ తిరుగుతుంటారు, మేము ఎలా మర్చిపోతామన్నా మేము ఆడపిల్లలమన్నా. అర్థమవుతుంది, మందు తాగితే మర్చిపోతారు అన్నది కాదు, కానీ కరెక్ట్ గా ఆ బాధలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. నేను చెప్పేది ఒకటే సిస్టర్, మీరు కొంచెం రిలీఫ్ గా ఉండండి. ఓకే, నాకు అర్థమవుతుంది మీరు ఉండలేరని, కానీ ఉండండి జాగ్రత్త. ఓకే, టేక్ కేర్ సిస్టర్, బాయ్. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈమె లవ్ స్టోరీ ఉంటుంటే నాకే బాధేస్తోంది. నిజంగా ప్రేమించిన వాళ్ళకి మనం ఏం చెప్పకుండా అలా దూరం అయిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటారో చాలా మంది దగ్గర విన్నా, అమ్మాయిలు సిన్సియర్ గా ప్రేమించారు అని. ఇంతకంటే సిన్సియర్ గా ప్రేమించే అమ్మాయిలు ఎక్కడుంటారు? ఒకసారి ఆలోచించండి, అమ్మాయిలని కాదు అబ్బాయిలని కాదు, ఒక అబ్బాయి సిన్సియర్ గా ప్రేమించకపోతే అబ్బాయిలంతా సిన్సియర్ గా ప్రేమించరు, ఒక అమ్మాయి సిన్సియర్ గా ప్రేమించకపోతే అమ్మాయిలంతా సిన్సియర్ గా ప్రేమించరు అని అనుకోవడం చాలా తప్పు. నిజంగా సిన్సియర్ గా ప్రేమిస్తే ఇలా ఉండాలి, రాను ఆలోచించుకోండి. మీ లైఫ్ లో మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమించే వాళ్ళకి ఎప్పుడు దూరం అవ్వకండి, వాళ్ళని బాధపెట్టండి. టేక్ కేర్.